యహోశివ పద్నాలుగవ అధ్యాయము మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా యాజకుడైన ఎలియాజరు మరియు యహోశివలు ఇస్రాయేలీల గోత్రాలకి స్వాస్థ్యాన్ని పంచిపెట్టారు ఇక్కడ యూదావంశస్థులైన కాలేబు యహోశివ దగ్గరకు వచ్చి ఒక మనవి చేస్తున్నాడు కాదేశ భర్ణయంలో ఉన్నప్పుడు మన ఇద్దరి గురించి దేవుడు మోషేతో చెప్పిన మాట నీకు జ్ఞాపకం ఉంది కదా నలభై సంవత్సరాల వయసులో ఈ దేశాన్ని వేగి చూడడానికి నన్ను పంపించినప్పుడు నేను ఎవ్వరికి భయపడకుండా చూసినది చూసినట్లే వర్తమానం తెచ్చాను మనతో పాటు వచ్చిన వాళ్ళు ఆ అనాకీలకి భయపడి జన్లను కూడా భయపెట్టి జన్ల హృదయాలని కరుగు చేశారు కానీ నేను మాత్రం నా దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించాను అందుకు మోసే ఆ రోజు నీవు పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించావు కాబట్టి నీవు అడుగుపెట్టిన భూమి నీకు నీ సంతానానికి ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉంటుంది అని నాతో ప్రమాణం చేశాడు దేవుడు మోషేతో ఆ మాట చెప్పినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నలభై ఐదు సంవత్సరాలు కూడా ఈ అరణ్య మార్గంలో ఆయన నన్ను సజీవునిగా కాపాడాడు అప్పుడు నలభై సంవత్సరాల వయసులో మోసే మనల్ని పంపించినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు ఈ ఎనభై ఐదు సంవత్సరాల వయసులో కూడా అంతే బలంగా ఉన్నాను కాబట్టి దేవుడు చెప్పినట్లుగా ఈ కొండ ప్రదేశాన్ని నాకు దయచేయి దేవుడు నాకు తోడై ఉంటాడు కాబట్టి ఆ బలమైన అనాకీలను జయించి ఈ గొప్ప ప్రాకారాలని గొప్ప పట్టణాలని స్వాధీనం చేసుకుంటాను అని కాలేబు యహోష్ అని అడుగుతున్నాడు అతడు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడు కాబట్టి ఇప్పటికి కూడా ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఎప్పుడో నలభై ఐదు సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన వాగ్దానాన్ని కాలేబు మర్చిపోలేదు సరైన సమయంలో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కనిపెట్టుకున్నాడు తాను చేయని తప్పుకి అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరగాల్సి వచ్చినా అందుకు కారణమైన వారిని నిందిస్తూ అతడు కూర్చోలేదు దేవుని వాగ్దానాలు ఆలస్యమైపోతున్నాయి తాను బతికుండగా స్వాస్థ్యాన్ని చూడగలను లేదో నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే చనిపోతున్నారు నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో తెలీదు అని నిరాశపడిపోలేదు ఇంకా ఏదో జరుగుతుందని ఎదురుచూస్తూ చూస్తూ ఉండలేను నేను నా కుమారులు కలిసి వెళ్ళి ఎలాగైనా పోరాడి మా భాగాన్ని మేము సంపాదించుకుంటాము అని స్వంత నిర్ణయాలు తీసుకొని సొంత మార్గంలో వెళ్ళిపోలేదు నిరాశపరిచే ఎన్నో సందర్భాలు సంఘటనలు ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఎదురైనా అతడు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించడం మానలేదు దేవుని సమయం కొరకు ఓపిగ్గా కనిపెట్టాడు దేవునిపై ఆయాసపడలేదు ఆయన్ని విడిచిపెట్టలేదు తనతో వచ్చిన వాళ్ళందరూ అతని మాటని వ్యతిరేకించారు జనులు ఎవ్వరూ కూడా అతను తెచ్చిన వర్తమానాన్ని నమ్మలేదు అందరితో పాటు ఇతను కూడా ఆ బలమైన అనాకీయుల్ని ఆ గొప్ప ప్రాకారం గల పట్టణాలని చూశాడు అయినా బలమైన దేవుడు మనకి సహాయం చేస్తాడు అని మనం జయిస్తాము అని యహోషతో కలిసి సత్యం కోసం ఒంటరిగా ఆయన నిలబడ్డాడు కానీ వారితో రాజీపడి పటి జనుల యొక్క హృదయాల్ని కరుగు చేయలేదు తమ ముందు అసలు లేవని లేకపోతే ఉన్న చూసి చూడనట్లు వదిలేసి తప్పించుకొని వెళ్ళిపోవాలని సమస్యలేవీ లేవు అంతా బాగుంది అని అతను చెప్పట్లేదు కానీ ఉన్నది ఉన్నట్లుగా భయపడకుండా ఆ బలమైన అనాకేయుల్ని మనం గెలుస్తాం అని చెప్పగలిగాడు అలాగే ఇప్పుడు స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నాడు ముందున్న సవాళ్ళను ఎదుర్కొని స్వతంత్రించుకోవాలంటే దేవుని తోడు మనకి కావాలి పూర్ణ మనస్తో దేవుని కొరకు ఎదురు చూసిన కాలేబు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో కూడా బలవంతుడిగా ధైర్యంగా ఉన్నాడు అతను సుదీర్ఘకాలం వేచి ఉండాల్సి వచ్చినా నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించటం మానలేదు ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ఏసే చెప్పాడు మన స్వీయానికి ఆహానికి మన స్వభావానికి దినదినమూ చనిపోవాలి క్రీస్తు మనలో జీవించాలి వేరొకరి అవిధేయతను బట్టి కాలేబు అరణ్యంలో ఉన్నప్పటికీ అతడు హృదయమంతటితో దేవుని వెంబడించాడు దేవుని వాగ్దానం పొందినప్పుడు ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నాడో ఇప్పుడు స్వతంత్రించుకున్నప్పుడు కూడా అదే ఆత్మీయత అదే భక్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు ఒకప్పుడు ఎంతో భక్తి కలిగి ఉన్నాను అప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చూశాను ఇంతకుముందు దేవుణ్ణి ఎంతో ప్రేమించాను అని చెప్పడం కాదు కానీ వర్తమానంలో కూడా ఇంకా దేవుణ్ణి పూర్ణ హృదయంతో అనుసరిస్తున్నామా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే స్థితిలో ఉన్నామా అనేది పరిశీలించుకోవాలి తనకు రావాల్సిన ఫలితం రాకపోయినా తనకు రావాల్సిన మేలులు ఆలస్యమైనా అతడు దేవుణ్ణి ప్రేమించాడు అందుకే దేవుడు అతన్ని దీర్ఘాయుతో తృప్తిపరిచి శ్రమలన్నిట్లో తోడయుండి పక్షిరాజు వంటి బలాన్నిచ్చి సజీవంగా నడిపిస్తున్నాడు అతడు నిండు మనసుతో దేవుడిని అనుసరించాడు అని యహోశువ కూడా అతన్ని దీవించి ఆ హెబ్రోనుని స్వాస్థ్యంగా ఇచ్చాడు తనకు తన సంతానానికి నిత్య స్వాస్థ్యంగా అతడు హెబ్రోన్ని జయించి స్వాధీనం చేసుకున్నాడు క్రియలు లేని విశ్వాసము మృతమైనది కానీ ఇతని విశ్వాసము సజీవమైనది ఒకటి రెండు కాదు నలభై ఐదు సంవత్సరాలు కనిపెట్టాడు పోరాటం చేశాడు జయించాడు స్వతంత్రించుకున్నాడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు తర్వాత దెబీరు అనే పట్టణాన్ని జయించిన వానికి తన కుమార్తె అయిన అక్షాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పినప్పుడు ఒత్నియేలు ఆ సవాల్ని స్వీకరించి ఆ పట్టణాన్ని జయించి అక్షాన్ని పెళ్లి చేసుకున్నాడు దెబీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఒత్నియేలు భయపడలేదు భయపడేవారిగా కాక విశ్వాసంతో పోరాడేవారిగా జయించేవారిగా స్వతంత్రించుకునేవారిగా ఉండాలని కాలేబు తన సంతానాన్ని ప్రోత్సహిస్తున్నాడు మన కోసం సిద్ధపరచబడిన మేళ్లను స్వాస్థ్యాన్ని పొందుకునే క్రమంలో ఆత్మ సంబంధంగా ఎవరి పోరాటాన్ని వారు పోరాడాల్సి ఉంది దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి వాడు మీ దగ్గర నుండి పారిపోతాడు దేవుని శక్తిని బట్టి బలవంతులై ఉండండి సాతాన్ యొక్క తంత్రాలను ఎదిరించడానికి మీకు అప్పగింపబడిన సమస్తాన్ని నెరవేర్చి శక్తిమంతులుగా నిలవబడ్డానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అని వాక్యం మనకి చెప్తా ఉంది మన స్వభావాన్ని మన ఆలోచనల్ని తలంపులన్నిటినీ దేవునికి లోపరిచినప్పుడు ఆయన నమ్మదగినవాడు కాబట్టి మన పోరాటాలన్నిట్లో మనం జయించడానికి మనకు సహాయం చేస్తాడు మన సమస్యలు పోరాటాలు అపజయాలు అవసరతల కోసం ఎప్పుడూ మరొకరి ప్రార్థనపై మరొకరి భక్తిపై ఆధారపడమే కాక వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని కలిగి ఉండి ఇతరులను కూడా అదే విధంగా ప్రోత్సహించాలి ఎనభై ఐదు సంవత్సరాల కాలేబు తాను జయించడమే కాక తన సంతానం కూడా సవాళ్లకు బెదిరిపోకుండా విశ్వాసంతో పోరాడేవారిగా ఉండడానికి ప్రోత్సహిస్తున్నాడు తన విశ్వాసంలో తన భక్తి నీళ్ళలో మాత్రమే వారు ఎదగాలని అతను కోరుకోలేదు తర్వాత తన కుమార్తెన అక్స అతని దగ్గరకు వచ్చి నాకు దీవెన దయచేయము నీటి మడుగులను దయచేయము అని అడిగినప్పుడు ఆమె కోరిన విధంగానే వాటిని ఆమెకిచ్చాడు తండ్రిని అడిగి సంపాదించుకునే స్వతంత్రత వారి మధ్యలో ఉంది అడుగుడి మీ కీయబొడును మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడగండి మీకు దొరుకును అని ప్రభు చెప్తున్నాడు దేవుణ్ణి తండ్రిగా కలిగి ఆయనను అడిగి పొందే స్వతంత్రతాం అనుకున్నట్లయితే మన సంతోషం కొరకు దేవుని యొక్క మహిమ కొరకు మనం అడగగలుగుతాము దేవుణ్ణి అడగకుండా మీలో మీరే పోట్లాడుకుంటున్నారు కాబట్టి మీకేమీ దొరకట్లేదు దురుద్దేశంతో అడిగితే మీకేమీ దొరకదు అని వాక్యంలో రాయబడి ఉంది నా దగ్గరికి రండి నేను మీకు తండ్రినై ఉంటాను మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారు అని సర్వశక్తిగల దేవుడు మనల్ని పిలుస్తున్నాడు మనం ఆయన పిల్లలుగా ఉంటే ఆయన నా మనవి ఆలకిస్తాడు నేను అడిగింది ఇస్తాడు అనే విశ్వాసము ఉంటుంది తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తులో మనకిచ్చే రక్షణని దీవెనని ఆ బహుమానంను ఆయన మన కోసం సిద్ధపరిచిన వాటిని మన అవిశ్వాసంతో పోగొట్టుకోకూడదు మనం ప్రియమైన పిల్లలుగా ఉండి అడిగినప్పుడు మనం అడిగిన వాటికంటే ఎంతో మేలైనవి ఇస్తాడు మీరు ఉండియో మీ పిల్లలకి మంచి జీవులు నీయాలనుకుంటారు అయితే పరలోకమందున్న మీ తండ్రి తనని అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును అని ఏసయ్య మనం తండ్రిని అడిగి శ్రేష్టమైన వాటిని పొందాలని ఉపదేశిస్తున్నాడు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి మన స్వభావాన్ని దేవునికి లోపరిచి సవాళ్ళని విశ్వాసంతో జయించి మన కోసం సిద్ధపరిచిన వాటి అన్నిటినీ స్వతంత్రించుకునే విధంగా హృదయమంతటితో దేవుణ్ణి వెంబడించాలి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన మందు కూర్చుండి అన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను ప్రకటన మూడు ఇరవై ఒకటి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధి ప్రేమ గల తండ్రి నీ గొప్పనామానికి వందనాలు ఎన్నో నిరాశలు నిరుత్సాహాలు ఇంకా మా వల్ల కాదు పోరాడలేము అనే వ్యతిరేకతలు అటన్నిటి మధ్యలో సంవత్సరాలు గడిచిపోతున్న విశ్వాసాన్ని నిరీక్షన్ని కోల్పోకుండా నిన్ను వెంబడించిన కాలేబోలే మేం కూడా పూర్ణ హృదయంతో నిన్ను అనుసరించడానికి మాకు సహాయం చేయండి అపవాది తంత్రాలను ఎరిగి వాడిని ఎదిరించే విశ్వాసం లేక మేమున్న స్థితిలోనే భక్తిలోనే కొనసాగుతూ వాగ్దానాలని స్వతంత్రించుకోలేకపోతున్నాము ప్రభా మమ్మల్ని క్షమించండి నీకు లోబడి శాతాన్ని జయించడానికి సహాయం చేయండి ప్రతి విషయంలోనూ నీ సమయం ఎదురు ఎదురుచూసే కృపనీయండి మా యోగ్యతకు మించి మేము అడిగిన వాటి కంటే ఎక్కువగా మేలైన వాటిని మాకు ఇచ్చే తండ్రిగా ఉన్నందుకు నీకు వందనాలు విశ్వాసంతో అడిగి శ్రేష్టమైన వాడిని పొందుకోవడానికి నేను మహింపరచడానికి మా కృపను చూపించమని ఏ స్పరిశుద్రామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెను